వందనాలు ప్రభు మనకి ఇచ్చిన ఆయుష్ కాలములో ఆయన నామమందు భయభక్తులు కలిగిన వారు నీతి సూర్యుడు ఉదయించినట్లుగా వారి రెక్కలు ఆరోగ్యవంతముగా కలగజేస్తాను అంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు జీవితాలు ఆరోగ్యవంతముగా ఆయన సూర్యుడి వలె మీరు తేజస్సుని ఉదయింపచేస్తాను అంటున్నాడు. కనుక ఆరోగ్యవంతులుగా ఉంటారు సూర్యుడి వలె ప్రకాశమానమైన బిడ్డలుగా మీరు కనపడతారు. ఏ చీకటి కమ్మినా ఏ వ్యాధులు మీ మీదకి వచ్చినా ఏ అపాయము మిమ్మలను దినదినము భయపెడుతున్నా ప్రకాశించుస్తున్న సూర్యుడి వలె మీరు నాయ సన్నిధిలో లోకములో ప్రకాశించవారిగా ఆరోగ్యవంతమైన ఆనందముతో సంతోషముతో కొవ్విన దూడల వలె గంతులు వేస్తారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని కలిగిన వారు దేవుడు నామమందు విశ్వాసం ఉంచిన వారు ఈ లోకములో ఏ ఆపదకు భయపడక ఒకవేళ దేవుని సన్నిధిలో ఈ రోజే ఆయన రాకడ వచ్చిన ఏ విషయములో చింతపడక దేవుని సన్నిధిలో ప్రకాశించు సూర్యుడి వలె ఆనందింపచేసే దేవుడు మిమ్మలను ఎప్పుడు చీకటికి క్రీలలో మీరు పాలివారిగా ఉండకుండా దినదినము ఆయన మీ మీద ఉదయించి మిమ్మలను సూర్యుని వలె ప్రకాశింపచేస్తానని లేఖనముల ద్వారా తెలియపరుస్తున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 తీసుకున్నాడు. మనం ఎప్పుడు చదువుకునేది దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకునండి. ఇందు నిమిత్తమేమో మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తము ఏమిటో గ్రహించండి. మరియు మద్యముతో మీరు మత్తులై ఉండకండి. దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ఒకనిని ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుసు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతలు చెల్లించుసు క్రీస్తునందల భయముతో ఒకనిని ఒకడు లోబడి ఉండుడి ఒకరికి ఒకరు లోబడి ఉండుడి పోట్లాడుకోండి అని చెప్పాల. ఒకరికి ఒకడు లోబడి ఉండండి. దైవ భక్తి కలిగిన వారుగా ఉన్నవారితో కలిసి మెలిసి ఉండండి, భక్తిహీనులతో కాదు. లోబడమన్నారు కదా అని చెప్పి భక్తిహీనులు సాంగత్యంలోకి వెళ్ళి అయ్యా మరి మీరు వాక్యం చెప్పారు కదా భక్తిహీనులతో లోబడమన్నారని చెప్పి వారితో కలిసి సాంగత్యం కాదు. కనుక మీ భక్తి మీలాంటి వారితో కలిసి మెలిసి దేవుని గురించి సంభాషణ చేస్తూ దేవుని ఆలోచనల కొరకు కనిపెట్టుకుని ఆత్మపూర్ణులై కడవరి దినాలలో ఆత్మపూర్ణులై ఉండండి. ఎందుకంటే దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వకుండా టీవీల దగ్గర కళ్ళబొల్లి మాటలు కాకుండా లోక మాటలు కాకుండా జ్ఞానుల వలె అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానము కలిగిన వారిగా నడుచుకొనండి. లోక సంభాషణలు విడిచిపెట్టండి. లోకములో ధనము గురించి వాటి గురించి ఆలోచించకండి. ఏ దినము ఏమి జరుగునో మీకు తెలియనే తెలియదు. మీ జీవము ఏ పాటి కనుక మనము కొంతసేపు కనపడి అంతలో ఆవిరి వండి వారిని ఇవన్నీ మన కళ్ళతో చూసుకుంటాం, బీరువాలో పెట్టుకుంటాం, ఆ తర్వాత
నగళ్ళ గెక్కలు అన్ని తెచ్చుకుని బీరువాలో పెట్టుకుని చూసుకుంటాం. అంతవరకే తర్వాత మన స్థితి ఏమిటో మనకు తెలియదు. కనుక దేవుని చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేద్దామని మనము అనుకోనండి. ప్రభువును ఆనందపరచండి, ఆత్మపూర్ణులై ఉండండి, ఒకరితో ఒకరు సంభాషణ చేయండి, దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉండండి. ఒకరితో ఒకరు మాట్లాడుకొనుండగా ఆయన నామమందు భయభక్తులు కలిగిన వారు ఏ రీతిగా మాట్లాడుకుంటున్నారు, ఎలా నడుస్తున్నారు ఆయన చెవియొగ్గే వింటున్నాడంట. వారిని మాటలు ఆలకిస్తున్నాడు దేవుడు. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? నా నామమందు భయభక్తులు కలిగిన నా పిల్లలు ఏం మాట్లాడుతున్నారు అని దేవుడు చెవియొగ్గి వారి మాటలు వింటున్నాడంట. పనికి మాలిన మాటలే కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి? ఆత్మపూర్ణులుగా నడుచుకుంటున్నారు. వారిని చూసి దేవుడు సంతోషిస్తున్నాడు. ఈ పనికి మాలిన మాటలు మాట్లాడే వారిని హెచ్చరిక చేస్తున్నాడు, రండి నా మందిరంలోనికి, మీతో నేను మాట్లాడతాను, రండి మీ యాజ్యము నా తీరుస్తున్నావు, రండి మీకు ఏది కావాలో యాజ్యం ఆడండి నా మీద, నేను దానిని మీకు తెలియజేస్తా అంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో మీరు యాజ్యమాడి గెలవలసిన వారిగా, ఆయన మీద యాజ్యమాడవలసిన అవసరం లేకుండానే ఆయన నామమందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు అంటున్నాడు, ఆరోగ్యవంతమైన రెక్కలను ఆరోగ్యవంతమైన శక్తిని నీకు ఆయన అనుగ్రహిస్తాడంట. సూర్యుని వలె ఈ లోకంలో నీవు ప్రకాశిస్తావు. ఎందుకంటే చీకటి మనుషుల మధ్యలో, అంధకారమైన మనుషుల మధ్యలో నీ వెలుగు ప్రకాశమానముగా కనబడాలి అని, అందరి దృష్టిలో నీవు ప్రకాశించబడాలి అని, నీ కుటుంబం, నీ జీవితం, నీ పిల్లలు ఎప్పుడు వీరు యెహోవాను ఆశ్రయించిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం అని నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. అలాంటి యొక్క దేవుడు నీకు తోడై ఉన్నాడు ఈరోజు. కనుక ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి చెప్పండి? దేవుడు నామములో భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచాడు, కనుక వాటిని అనుభవించండి. కానీ దేవుడు మీకు ఇచ్చిన వాటిని పోగొట్టుకునే వారిగా ఉండకండి. ఈ లోకంలో ఏం చేస్తున్నారు చెప్పండి? దానికి దీనికి అన్నిటికీ భయపడుతున్నారు. ఎక్కడో ఏదో జరుగుతుందంటే ఈరోజు మనకు వచ్చినట్టుగానే భయపడుతున్నాం. దేవుడు నామమందు విశ్వాసం ఉంచిన వారికి ఏ కొదవ ఉండదు అంటున్నాడు. ఆ నామములో విశ్వాసం ఉంచిన మేము అనేక విషయాల్లో సజీవులుగా నిలబెట్టాడు, అనేక ఆపదల్లో నుంచి తలగానే ఉంచాడు మమ్మల్ని. అలాగే మీరు కూడా ఆయన నామములో ఆయన బోధలు వింటూ ఆయన ఆశ్చర్య కార్యాలు చూస్తూ మీరెందుకు బలహీనులవ్వాలి? అంతకంతకు మీరు ఎలా ఉండాలి చెప్పండి? శక్తివంతులుగా ఆయన ఆత్మపూర్ణులుగా జరగబోయే ప్రతి కీడును తప్పించుకునే శక్తివంతులుగా దేవుని సన్నిధిలో కనపడాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక దేవుని చిత్తం అయితే మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన సన్నిధిలో ఈ పని ఆ పని చేయాలి అని దేవుని సంకల్పము చొప్పున నన్ను ఆ పనిలో వాడుకో ప్రభువా, నన్ను ఇలా వాడుకో ప్రభువా, నేను నీకు ఈ ఆయుష్కాలములో ఈ పని నేను చేయగలుగుతానా అని చెప్పి ఆయనకు మీరు సాగిలా పడండి. కంటికే కనపడిందే దేవుడు మీకు పనులు ఏం చెప్తాడు చెప్పండి? కంటికి కనపడుతున్నారా? ఆ పని ఈ పని చేయాలని ఆదివారం వస్తేనే కనపడుతున్నారు. ఆ తర్వాత ఇక మీ ఇష్టం. దేవుడు మందిరం ఉంది కనుక వచ్చారు, ఫ్యాన్లు ఉన్నాయి కనుక కూర్చున్నారు. అది కాదు, దేవుడు మందిరంలో ఏమి కావాలి, ఎలా చేయాలి, ఏ రీతిగా ఆ మందిరము మనలను నిలబెట్టింది, మన బిడ్డలకు మేలు చేసింది, ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం, దాని గురించి ఏమిటి అని ఒక ఆలోచన మీలో ఉన్నప్పుడు రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఏమంటున్నారు చెప్పండి? రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును
పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన దేవునికి అనుకూలమయ్యున్న సజీవ యాగముగా మీ శరీరములను మీ యొక్క శరీరాలను ఆయనకు సమర్పించుకొనుడని ఆయనకు సమర్పించుకొనమని దేవుని వాక్యములను బట్టి దేవుని వాక్తల్యతను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను మిమ్మును బ్రతిమిలాడుకొనుచున్నాను ఇట్టి సేవ మీకు ఇట్టి సేవ మీకు ఎంతో యుక్తమైనది యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అనుసరింపక ఉత్తమమును ఉత్తమమును అనుకూలమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనుట వలన మీ మనసు మారి మీరు రూపాంతరమును పొందుడి పొందగలుగుతారు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమయ్యున్న సజీవ యాగముగా మీ యొక్క శరీరాలను ఆయనకు సమర్పించండి ఎంతమంది సమర్పణ చేశారు చెప్పండి శరీరాలు దేవుడు మీకు అనేక మేలు చేశాడు ఈ రోజు సమస్తాన్ని నేను విడిచిపెట్టాను నా అనేది నాకు ఏదీ లేదు నాకు దేవుడే బతికితే బతకటం ఎల్బమండి ఎల్బటం దేవుడు మీకు అనేక మేళ్లు చేశారు నేను అది కావాలి ఇది కావాలని కూడా ఏది దేవుని అడగలేదు దేవుని సన్నిధిలో కోరలేదు కానీ ఆపతలలో శ్రమలలో ఎవరైనా బిడ్డలు ఉన్నప్పుడు వారి కొరకు అడుగుతా ఇది చేయాలి ప్రభువా ఇది నా కొరకు నీవు చేయాలి ప్రభువా అని నేను అడుగుతా అది దేవునికి ఇష్టమైంది గనక ఆయన కార్యాలు చేస్తున్నాడు ఆయనకు అనుకూలమైనదే అడుగుతానే సొలొమోను ప్రార్థన చేశాడు దేవుని మందిరములో ప్రార్థన చేసినప్పుడు నా కుమారుడా ఏంటి నీవు నన్ను పిలిచావు ఏమి కావాలి అని అడిగినప్పుడు దేవా నీవు నన్ను ఒక బాలుడిగా నేను ఉన్నాను కనుక నీవు నన్ను రాజుగా కోరుకొని ఉన్నావు నా తండ్రికి మాట ఇచ్చావు నన్ను పిలుచుకున్నావు ఈరోజు నీ మాటను బట్టి నేను రాజునయ్యా ఇశ్రాయేలీయులు ఒక దుమ్ము లాంటి ఈ మనుషులు ధూళి లాంటి వారు అలాంటి విస్తారమైన ఈ జనులకు నాకు న్యాయం తీర్చడానికి జ్ఞానము నాకు సరిపోద్దా నా జ్ఞానము నాకు సరిపోద్దా ప్రభువా ఏం చేయమంటావు అని అడిగినప్పుడు దేవుడితో అంటున్నాడు ఈ మనుషులకు న్యాయం చేయటానికి జ్ఞానము నాకు లేదయ్యా ఆ జ్ఞానం నాకు దయచేయమని అడిగినప్పుడు దేవునికి ఎంతో సంతోషం వేసిందంట రెండో దినవృత్తాంతములు 1వ అధ్యాయము చూడండి అక్కడ దేవుడు 7వ వచనం చూడండి ఆ రాత్రియందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యగోరును దాన్ని అడగమనగా సొలొమోను దేవునితో ఇలాగు మనవి చేసెను నీవు నా తండ్రి అయినా దావీదు ఎడల బహుగా నీవు కృప చూపితివి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించున్నావు కనుక బహుగా దేవా యెహోవా నీవు నా తండ్రి అయినా దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము నేల ధూళి ఎంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించున్నావు ఈ గొప్ప జనానికి న్యాయము తీర్చుటకు నాకు శక్తి చాలదయ్యా సహాయం చేయమని అడగగానే దేవునికి ఎంతో సంతోషం వేసింది ఆయన ఏమంటున్నాడండి ఇది వరకు ఉన్న రాజులే కానీ ఇప్పుడు రాజులే కానీ ఈ భూమి మీద ఉన్న ఏ రాజుకు లేని జ్ఞానాన్ని ఇచ్చేస్తున్నానన్నాడు ఏ రాజుకు లేని ఐశ్వర్యాన్ని ఇస్తున్నాను ఏ రాజుకు అందని జ్ఞానాన్ని నేను నీకు ఇస్తున్నాను కనుక నీవు అడగకపోయినా నేను నీకు సమస్తాన్ని ఇస్తున్నాను దేవుని మనస్సు ఎరిగి దేవుని ఆలోచనలు ఎప్పుడైనా నీవు ఎరిగి ప్రార్థన చేసావా అది లేదు ఇది కావాలి అది కావాలి అనే వస్తున్నావు ఎప్పుడైనా దేవుడు నీకు ఇన్ని మేళ్లు చేసినాడు
దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన ప్రార్థన నీవు ఎప్పుడైనా చేసావా? చేస్తే దేవుడు నీవు ఊహించిన వాటికన్నా కూడా అత్యధికంగా దేవుడు నీకు ఇస్తాడు. కనుక ఆయన ఆలోచనల కొరకు ఎంతమంది కనిపెట్టుకుంటున్నారు? అలకటాలు కాదు. నన్ను పిలవలేదు, దైవజనులు నన్ను పిలవలేదు, నాకు ఆ పని చెప్పలేదు, ఈ పని చెప్పలేదు అని మీరు అలకలు కాదు. దేవుడు మిమ్మల్ని అందరినీ సభ్యులుగా చేసుకున్నాడు. వీళ్ళందరూ నా శరీరం, నా అవయవాలు. వీళ్ళందరినీ కూడా వారు ఎప్పుడైతే సమర్పించుకుంటే వారిని ఏ అవయవాన్ని ఎప్పుడు వాడుకోవాలో ఆయన ఆ క్షణంలో దానిని వాడుకుంటాడు. అంతేగాని నన్ను వాడలేదు, నన్ను పిలవలేదు, నాకు పని చెప్పలేదు అనేది సాతాను యొక్క స్వభావాలు. కనుక అన్ని విషయాలలో నీవు వాడబడటానికి దేవుని చిత్తానికి నీవు లోపరుచుకుంటే, దేవుని చిత్తానికి సొలొమోను ప్రార్థన చేశాడు, అయ్యా నా వల్ల కాదు ఈ రాజ్య పరిపాలన చేయాలంటే. అంతంత జ్ఞానులు ఉన్నారు, నేను చిన్నవాడను, బాలుడను. వారి ముందు నా నీ కార్యములను నీ ప్రజలకు న్యాయం చేయాలంటే నాకు శక్తి చాలదు. దేవునికి స్తోత్రము. అలా అలాంటి యొక్క ప్రార్థన చేయగానే దేవుని హృదయం ఏమైంది చెప్పండి? ఆయన హృదయం చాలా మెత్తని హృదయము. కనుక నా కుమారుడా, ఈ లోకంలో లేని ఐశ్వర్యము, ధనము, ఏ రాజుకు లేని యొక్క ఘనత సమస్తాన్ని నీకే ఇస్తున్నా. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేని కొరకు ప్రయాసపడుతున్నాం చెప్పండి? పొద్దున్నే వెళ్ళిపోతున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, మోసాలు చేస్తున్నాం, వారికి వీరికి బాధకరంగా జీవిస్తున్నాం. ఇవన్నీ నువ్వు చేయాలా? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది ఇందుకేనా? యాకోబు దేవుని మందిరంలో ప్రార్థన చేశాడు, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. ఎందుకంటే తండ్రి దగ్గర నుంచి, కుటుంబం దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని వెళతా ఉండగా, అతనికి అరణ్యంలో వెళతా ఉండగా ఒక రాత్రి వేళ అతనికి ఏ దుష్ట మృగం వస్తుందో, ఏ సర్పము కాటేస్తుందో తెలియదు. ఒక పక్కన భయం, అలాగే తన ప్రయాణంలో వెనక్కి తిరిగే అవకాశం అతనికి లేదు. కానీ దేవుడి సన్నిధిలో ఒకరోజు అక్కడ ఆ రాత్రి వేళ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీవు నన్ను పిలిచావు కానీ నేను నమ్మా, నేను నమ్మి నేను ఈరోజు నేను నమ్మాను కానీ నీవిచ్చిన ఆశీర్వాదాన్ని నీవిచ్చినప్పుడు తీసుకుంటే నాకు ఎంతో బాగుండేది, బలవంతాన తీసుకున్నాను, అది నాకు ఈరోజు అపాయంగా మారింది, ప్రాణ భయంతో పారిపోతున్నాను, కనుక నీవు నాకు సహాయం చేయ్యా అని చెప్పి దేవుడి మందిరంలో ప్రార్థన చేస్తూ, అయ్యా నేను వెళ్ళే మార్గంలో నాకు కూడు, గుడ్డ, వస్త్రం నాకు కలగ చేస్తే ఈ స్థలములో నేను నీకు ఒక బలిపీఠాన్ని కట్టి నేను నిన్ను ఆరాధిస్తానయ్యా అని చెప్పి దేవుడి మందిరంలో ఆ స్థలంలోనే ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. దేవునికి స్తోత్రము. అలా దేవుడు విన్నాడు, నేను నిన్ను పిలిచా కానీ బలవంతాన తీసుకున్నావు. కానీ పోనీలే, దేవుడు ఏం చేస్తారు చెప్పండి? తన బిడ్డలను క్షమించేవాడు కనుక అదే రీతిగా ఆ భయముతోనే వెళతా ఉండగా ప్రార్థన విన్నాడు దేవుడు. ఆ ప్రార్థన విని యాకోబు ఏది అడిగాడో సమస్తాన్ని యాకోబుకి ఇచ్చేశాడు. అతను ఎంతో వైభోగముగా, అతని ఆస్తి విస్తారమైంది. బిడ్డలు అక్కడ 12 మంది, అలాగే అనేక మంది దాసీలు, ఆయనకు అనేక మంది పనివారు, అనేక సంపద పెరిగింది. కానీ దేవుడికి ఇచ్చిన మాటను అతను మర్చిపోయాడు. ఆదికాండం చూడండి 35వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అతనికి ఒక శ్రమ కలిగింది. చూడండి, దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నీవు నివసించి నీ సహోదరుడైన ఏశావు యొద్ద నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితో
యాకోబు తన ఇంటి వారితో తన యొద్ద ఉన్న వారందరితోను తన యొద్ద ఉన్న వారందర్నీ కూడా పరిశుద్ధ పరుసుకుని పదండి వెళ్దాం ఎందుకంటే యాకోబు దేవుడు ఆశీర్వదించాడు అత్యధికమైన ఆశీర్వాదం కలిగింది ఆ వాగ్దానం మర్చిపోయాడు అలాగే తన కుటుంబములో దేవుడు ఎందుకంటే మర్చిపోయి ఇంకా ముందుకు వెళ్లిపోతున్నాడు ఒక శోధన కలిగి చేసాడు కుమార్తె ఏం చేసింది చెప్పండి యాకోబుకు మచ్చగా మారిపోయింది యాకోబు కుటుంబములో కుమార్తె ఆ శోధనకు గురి అయిపోయింది ఆ ఊరివాడు కుమారుడు ఒక ఆ గుడారములో ఉన్న కుమార్తెను ఎందుకంటే అలా శోధమని ఎల్లింది ఆ బిడ్డ ఏమైంది చెప్పండి యాకోబు కుమార్తె భయంకరమైన శోధనకు గురి అయిపోయింది కనుక ఆ బాధ తట్టుకోలేక అన్నదమ్ములు వెళ్ళి ఆ ఊరు మొత్తాన్ని కూడా నాశనం చేసేశారు ఎందుకంటే వాళ్ళందరినీ కూడా నాశనం చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఉన్న రాజులందరూ కూడా యాకోబు కుటుంబం మీద పగ పెట్టుకున్నారు కనుక వీరందరినీ కూడా సంపాలి అనుకుని వారు ఆలోచించుకొనుండగా యాకోబు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు అయ్యా ఆనాడు ఏదీ లేని పరిస్థితిలో నేను ఒంటరిగా ఉన్నప్పుడు నీవు నాతో మాట్లాడావు ఈ రోజు నీ వాగ్దానాలు నాలో నెరవేరాలంటే నేను చేసిన వాగ్దానాలు నీ సన్నిధిలో ఏంటో నా జ్ఞాపకం చేయయ్యా నేను తప్పిపోయాను నన్ను క్షమించమని ప్రార్థన చేయగానే దేవుడు గుర్తు చేస్తున్నాడు ఆనాడు నీవు ఒంటరిగా ఈ స్థానానికి రాకకమునుపు ఈ స్థానానికి రాకకమునుపు నీవు చేసిన ప్రార్థన మరి జ్ఞాపకం చేసినప్పుడు తక్షణమే చిత్తమైపోయాడు లేకపోతే ఆ కుటుంబం అంతా కూడా ఆ భయంకరమైన ఆ చుట్టూ ఆ సమూహం అంతా కూడా ఆ యాకోబు కుటుంబాన్ని నాశనం చేసేవారు కనుక ప్రాణాలే పోగొట్టుకునే పరిస్థితిలో ప్రార్థన చేయగాని దేవుని హస్తము యాకోబుకు తోడుగా వచ్చింది దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక యాకోబు ఇక బయలుదేరాడు నా దేవునికి నేను బలిపీఠం కడతా ఎన్ని నిందలైనా ఎన్ని అవమానాలైనా నేను చేసిన ఆ ఈ యొక్క దేవుని సన్నిధిలో నేను చేసిన ఈ దోషానికి నా కుటుంబంలో ఈ మచ్చ వచ్చింది కనుక అయినా సరే నా దేవునికి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక ఆ మాటను బట్టి బయలుదేరాడు బయలుదేరి వెళ్తూ ఉండగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతముల వారికి అందరికీ కూడా దేవుని భయము కలగచేశాడంట పట్టణముల మీద కలగచేశాడు ఎవరు కూడా యాకోబు కుటుంబాన్ని కన్నెత్తి చూడటానికి కూడా ఎవరికి అర్హత లేదు ఎందుకంటే దేవుని హస్తము యాకోబు కుటుంబం మీద అలాగూ కాసుకొని ఉంది గనుక దేవుని భయము వాళ్ళందరికీ చుట్టుపక్కల ఉన్న వారికి భయము కలిగింది అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవుని రక్షణ కాపుదలగా ఉంటుంది ఆయన నామమందు విశ్వాసముంచిన ఏ ఒక్కడు నత్యంపకుండా నిత్య జీవమును పొందుతారు అని దేవుడు తెలియపరుస్తున్నాడు అలాగే యాకోబు తన మొక్కుబడులను చెల్లించాడు దేవునికి బలిపీఠం కట్టాడు ఆయన మందిరములో ఆయన వాగ్దానాన్ని కనిపెట్టి ఎందుకంటే ఆయన కొరకు జీవించాడు కనగనే ఆయన ఈరోజు యాకోబు దేవుని సముఖములో ఒక నీతిమంతుడుగా తీర్చబడ్డాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు మన యెడల తన ప్రేమను తెలియజేస్తున్నాడు నా బిడ్డలారా దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వకుండా సద్వినియోగము చేసుకునండి అజ్ఞానుల వలె ప్రవర్తించకండి దేవుని సన్నిధిలో ఏ రీతిగా మీరు మాట ఇచ్చారో ఏ రీతిగా నిలబడతానని వాగ్దానం చేశారో ఏ రీతిగా నీ కుటుంబాన్ని ఆశీర్వదించాడు ఏ రీతిగా మీరు దేవుని సంకల్పమును తెలుసుకొని ఉన్నారో ఆయన సన్నిధిలో ఆయన బలిపీఠము యొద్ద కృతజ్ఞత కలిగిన వారిగా జీవించండి దేవునికి స్తోత్రము అలా కనుక కృతజ్ఞత లేని వారికి ఏమవుతాయి చెప్పండి శ్రమలు విస్తరిస్తాయి శ్రమలు విస్తరిస్తాయట కనుక దేవుడు నామమందు విశ్వాసం ఉంచిన ఏ ఒక్కరిని కూడా ఆయన ఎలాంటి శ్రమైనా వేదనైనా వారిని సంతోషపరుస్తాడే కానీ వారి జీవితంలో నూతన ఆనందాన్ని ఆయన కలగజేస్తాడు కనుకనే దేవుడు మన ఎడల
ఎందుకంటే తన కృపను తెలియపరుస్తున్నాడు కనుకనే దేవుని సన్నిధిలో మనం అందరము భయభక్తులు కలిగిన వారిగా ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు ఎన్నడు మరువకుము ఆయన నీ దోషాలు క్షమించాడు కరుణ కటాక్షములు కిరీటముగా ఉంచాడు కనుక నీకు ఈ రోజు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆయన కలగజేశాడు ఆయన చేసిన మేళ్ళలో ఏది నీవు మర్చిపో మాకు నా ప్రాణమా ఆయన నీకు ఇచ్చిన ఈ సమయములో ఆయనను ఆరాధించుమని ప్రభు అక్కడ తెలియపరుస్తున్నాడు ఆత్మపూర్ణులై ఉండండి ఆత్మపూర్ణులై ఆయన సన్నిధిలో పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వారిగా ఉండండి ఎందుకంటే యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు నూతన బలమును పొందెదరు పక్షి రాజుల వలె రెక్కల సాపి శ్రమ కలిగినప్పుడు వారు పైకి ఎగిరి వెళ్ళిపోతారు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు అలాంటి ఒక శక్తివంతుడు మనకు తోడుగా ఉన్నాడు ఈ లోకములో వైరస్ రానివ్వండి ఏ వ్యాధులన్నా మన భయపెట్టినా ఒకవేళ మన కుటుంబ పరిస్థితులే కానీ ఒకవేళ మన కుటుంబములో యాకోబు వలె శోధనలో పడిపోయి మన కుటుంబాన్ని శ్రమల పాలు చేసుకున్న తిరిగి వచ్చి ఆయన బలిపీఠం ఎదుట సాగిలపడితే తప్పకుండా నిన్ను కట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా దేవుడు ఆయన మన ఎడల ప్రేమను చూపుతున్నాడు కనుక ఆయన సన్నిధిలో నిత్యము నూతన బలాన్ని పొందాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్న దేవుని వాక్యము దీవించునుగాక ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను విజయవాడ దగ్గరలో ఉంటే మా తల్లిదండ్రులకి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ జాబ్ ట్రయల్ చేస్తే చాలా చోట్ల అవకాశాలు వచ్చాయి కానీ ఎందుకో వెళ్ళాలనిపించలేదు ఇక్కడ నున్న దగ్గరలో ఉన్న వికాస్ కాలేజీలో జాయిన్ అయ్యాము తర్వాత డిసెంబర్ 2 వచ్చామండి లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2 మేము ఓన్లీ క్రీస్తు విశ్వాస మందిరం అనే పేరు బలం చేత వచ్చాము ఏ పాంప్లెట్ చూసి రాలేదండి మేము నమ్మకం ఏంటంటే దేవుడే మా ఈ సన్నిధికి మమ్మల్ని నడిపించాడని మేము పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాము అలాగే మా జీవితాల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉండేవండి ఆ ఆరోగ్య సమస్యలన్నిటికీ మాకు దేవుడు సమాధానం దయచేశాడు అలాగే మా జీవితాల్లో గొప్ప కార్యం కూడా చేశాడండి అలాగే మేము ఈ సన్నిధిలో జీవితాంతం సాక్షిగా నిలబడాలని బలమైన కోరిక అండి మా కొరకు ప్రార్థించి మా బాగోగులు చూసే ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఎంతో రుణపడి ఉంటాం ఈ గొప్ప సాక్షి దేవుడు దీవించిన గాక